ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నారా? సో ఇంకా ఏం జాబ్ లేక, సో రూపాయి రూపాయి కోసం ఇంట్లో వాళ్ళని అడుగుతూ ఏం కొనాలన్నా కూడా ఒక లెక్కచారని చెప్తూ సో ఇబ్బంది పడుతూ ఉన్నారా? సో ఖాళీగా ఉండొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా జాబ్ చేసుకోండి. మీ లక్ష్యం ఏదైనా సరే మీ కాళ్ళపైన మీరు నిలబడి దాన్ని సాధించండి. సో అందుకోసమే చెప్తున్నాను, మీ దగ్గర ఇంటర్ అర్హత ఉంటే మనకు, సో ఇంటర్వ్యూ చేసి కాంట్రాక్చువల్ పోస్టులు ఇస్తున్నారన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు డ్యూరేషన్ ఇనిషియలీ పీరియడ్ అప్ టు మార్చ్ 2024, 2024 వరకు, మార్చ్ వరకు మీకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అలాగే ఇది 5 ఏళ్ళ వరకు కూడా పొడిగిస్తారనమాట. సో మనకు నెలకు 17,000 రూపాయలు రావడం జరుగుతుంది. మనకు 26వ తారీఖున ఇంటర్వ్యూ ఉంటుందండి. ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు వీటికైతే అర్హులు, అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఆ రోజే మీకు తెలిసిపోతుంది జాబ్ వస్తుందా లేదా అని చెప్పి. మీ గోల్ ఏదైనా సరే తప్పకుండా సాధించుకోండి. అంతవరకు ఒకరిపైన ఆధారపడద్దండి, మీ కాళ్ళపైన మీరు నిలబడండి. సో ఖాళీగా మాత్రం ఉండద్దు. ఎవరికైతే జాబ్ లేక బాధపడుతూ ఉన్నారో, ఇబ్బందులు పడుతున్నారో, తప్పకుండా ఈ యొక్క వీడియో చూసి ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు కూడా లేదు, ఎక్స్పీరియన్స్ కూడా లేదండి. ఓకే, సో వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో మీరు లైక్ చేస్తే మాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఇది చెన్నైలో ఉంటుందన్నమాట మనకు. సో చెన్నై నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో ఫీల్డ్ వర్కర్ అని, డేటా ఎంట్రీ ఆపరేటర్లు అని చెప్పేసి మనకు కొన్ని ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి. వీటికి రాత పరీక్ష లేదు. సో ఇంటర్వ్యూ చేస్తారు, ఆ రోజు ఏదైనా చిన్న టెస్ట్ పెడితే పెట్టచ్చు. సో మీకు అదే రోజు తెలిసిపోతుంది జాబ్ వస్తుందా లేదా అని. వాక్ ఇన్ ఇంటర్వ్యూ, వాక్ ఇన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ, సో పెడితే పెట్టచ్చు లేకపోతే లే అనమాట. సో మనకు ఎక్కడ చూడండి, ఇది మనకు ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్కిలోసిస్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో మనకు ఎక్కడ జరుగుతుంది ఇంటర్వ్యూ 26వ తారీఖున అంటే ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్కిలోసిస్, 1 మయూర్ సత్యమూర్తి రోడ్, చెట్పేట్, చెన్నై, 6000031. మనకు చెన్నై దగ్గరనే, మీరు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మన సౌత్ సైడే, సో మీకు దగ్గరగానే ఉంటుంది, వెళ్ళి రావచ్చు. ఓకే, 26వ తారీఖు మర్చిపోవద్దు, ఆ రోజు ఇంటర్వ్యూ చేస్తారు. ఇక్కడ నుంచి కొన్ని రకాల ఉద్యోగాలు విడుదలయ్యాయండి. సో మనం అప్లై చేసుకోవాల్సినట్టు మీకు చెప్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ అని కూడా అంటారనమాట. సో మనకు 2 పోస్టులు ఉన్నాయి చెన్నై, సారీ మనకు 4 పోస్టులు ఉన్నాయండి. ఓపెన్ కేటగిరీ ఒకటి, ఓబీసీ ఒకటి, ఎస్సీ ఒకటి, ఎస్టీ ఒకటి, ప్రతి కేటగిరీకి కూడా పోస్ట్ అయితే ఉంది. ఇక్కడ చెన్నైలో పోస్టింగ్, 2 పోస్టులకు చెన్నైలో జాబ్ చేయాలి, తిరువల్లూరులో ఒకటి, మధురైలో ఒకటి అనమాట. సో దీనికి అర్హత చూడండి, మీకు డిగ్రీ అనేది సైన్స్ విభాగాల్లో ఉండాలి విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే మీకు మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ సబ్జెక్ట్లో ఉన్నప్పుడు, సైన్స్ సబ్జెక్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ ఉన్నప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు నాట్ ఎక్సీడింగ్ 30 ఇయర్స్, మినిమం 18 ఏళ్ళు, మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు కూడా మీరు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు విధంగా రిలాక్సేషన్స్ ఉన్నాయి. పర్ మంత్ మనకు 31,000 జీతం వస్తుందన్నమాట. అప్ టు మార్చ్ 2024 వరకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత మనకు 5 ఇయర్స్ వరకు కూడా మనకు రెన్యువల్ చేస్తారనమాట. సో 26వ తారీఖున ఇంటర్వ్యూ, ఈ నెల 26 ఉదయం 9 నుంచి 10 గంటలకు నేను చెప్పిన అడ్రస్లోకి మీరు వెళ్ళిపోవాలి డైరెక్ట్గా మీ సర్టిఫికేట్లు పట్టుకొని. ఆ తర్వాత మనకు ఫీల్డ్ వర్కర్, ఒక్క పోస్ట్ ఉందండి, మధురైలో పోస్టింగ్ ఉంటుంది, 12th పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్టులు, సైన్స్ సబ్జెక్టులో 12th పాస్ అయ్యి ఉండాలి విత్ మీకు ఇవి ఉండాలన్నమాట, 2 ఇయర్స్ డిప్లొమా మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్లో లేదంటే డిఎంఎల్టీ కానీ, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ. ఇంటర్ పాస్ అయితే ఇవన్నీ ఉండాలి మనకు. లేదు బీఎస్సీ డిగ్రీ ఉన్నింది అనుకోండి, సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. ఎందుకంటే బీఎస్సీ డిగ్రీ షెల్ బి ట్రీటెడ్ యాజ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పించారు. ఓకే, సో మీకు శాలరీ ఎంత ఉంటుందంటే 18,000 రూపాయలు ఉంటుంది. అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మార్చ్ 2024 వరకు అయితే మీకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. 26వ తారీఖున ఇంటర్వ్యూ, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు. ఓకే, సో సేమ్ డేట్ అనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బి, 3 పోస్టులు ఉన్నాయి, ఓపెన్ కేటగిరీకి 2, ఓబీసీ కోటి అనమాట. సో దీనికి ఏం అర్హత ఉండాలి అంటే ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. సో మీకు ఇంటర్ పాస్ అయ్యి మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి, లేదంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి, అదన్నా ఉండాలి, ఇదన్నా ఉండాలి. సర్టిఫికేట్ ఉంటే మీకు ఇంకేమీ ఎక్స్పీరియన్స్ అవసరం ఉండాల్సిన అవసరం లేదు. సో 12th పాస్, ఇంటర్ అనేది మీరు సైన్స్ సబ్జెక్ట్లో మీరు పాస్ అయ్యి ఉండాలండి.
ఓకే. సో మీకు 28 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. 18,000 రూపాయలు జీతం అప్ టు 2024 మార్చ్ వరకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. 26వ తారీఖున ఇంటర్వ్యూ, ఓకే. సేమ్ డేట్న అనమాట, అన్నీ కూడా సేమ్ టైం. ఇక చివరిగా ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఒక్క పోస్ట్ ఉందండి. ఇంటర్ అనేది పాస్ అయ్యి ఉండాలి, సైన్స్ విభాగాల్లో అవసరం లేదు. ఇంటర్ పాస్ అయితే చాలు, అప్ టు 25 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 17,000 రూపాయలు జీతం వస్తుంది. మార్చ్ 2024 వరకు ఎంప్లాయ్మెంట్ ఉంటుందండి. సో మీకు ఈ అడ్రస్కు నేను చెప్పాను కదా, ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్ నెంబర్1 మయూర్ సత్యమూర్తి రోడ్, చెట్పేట్, చెన్నై 6000031. ఈ అడ్రస్కు మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా తీసుకెళ్లవలసి ఉంటుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా ఒక సెట్ తీసుకెళ్ళాలి, ఓకేనా. సో ఆ రోజు మీకు ఇంటర్వ్యూ పెడితే పెట్టచ్చు, లేదా చిన్న టెస్ట్ పెట్టచ్చు, పెట్టి మీకు అదే రోజున మీకు పోస్టింగ్ కన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఫీజు లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఖాళీగా మాత్రం ఉండద్దు, తప్పకుండా ఏదో ఒక జాబ్ చూసుకొని చేస్తూ మీ గోల్స్ని రీచ్ అవ్వండి, ఓకే. సో ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. అందరికీ షేర్ చేయండి వీడియోని. సో మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ వీడియో తీసుకొచ్చి వీడియో చేస్తాను అనుకుంటాను ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.